ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ని రకాల కార్యక్రమాలు పిల్లలకు, అటు మయం కానీ, కథలు కానీ, గేయాలు కానీ, మిత్రపుగంలో కానీ, ఇన్ని రకాలుగా ఇంతమంది ఈ ప్రాంతంలో ఇరు రాష్ట్రాల్లో నిష్ణాతులైన వారిని అందరినీ కూడా ఈ 7 రోజుల్లో ఈ వేదిక మీదకి నుంచి ఈ భాగ్యనగర ప్రజలకు పాల్పంచుకునే రీతిగా ఈ 2 సంస్థలు వీరిద్దరి యొక్క కృషి, ముఖ్యంగా బాలల పట్ల కృషి, కొన్ని దశాబ్దాల కృషి. వెంకటరమణ గారు చాలా సుపరిచితం ఎన్నో రకాలుగా. ఆయన ప్రతిదీ మాట్లాడుతుంటే కూడా ఆయన ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఏ ఒక సామెత చెప్పినా, ఒక ఇది చెప్పినా వెంకటరమణ ఇన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నా నాకు మళ్ళీ అది కొత్తగానే అనిపించింది. ఇది నిర్వహిస్తున్న కార్యక్రమం, దీన్ని మనము రికార్డ్ డాక్యుమెంట్ చేసుకొని దీని మీద దీన్ని ప్రచారం చేసుకునే అవసరం ఉంది. ఎందుకంటే వేదిక చిన్నదైనా కార్యక్రమం మాత్రం దీన్ని అందరము ఆహ్వానించి దాన్ని ఆవలింపు చేసుకొని తోటి సమాజానికి పాలు పంచుకునే రీతిగా ఉన్నది. అందుగురించి నేను ఇన్విటేషన్ చూడగానే చూసి నేను కొన్ని నిమిషాలు నేను ఆలోచించి, ఇంత పెద్ద ప్రోగ్రాము, ఇంతమంది వక్తలతో, ఇంతమంది నిష్ణాతులతో, పిల్లలకు పనిచేస్తున్న వాళ్ళతో ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది కదా, వై నాట్ వి డాక్యుమెంట్ అని వెంటనే దక్కంచికి నేను నిర్వాహకునైన నేను మొదటి నుంచి అన్ని రోజులు పూర్తి నిడివిని కవర్ చేయమని చెప్పిన దగ్గర కవరింగ్ దట్, అది పూర్తి నిడివి మీకు అందజేస్తాం మొత్తం. ఎందుకంటే ఇది డాక్యుమెంట్ ఉండాలనేది భావన, అది టీవీ వాళ్ళు వాడాలని కానీ కాదు, కానీ డాక్యుమెంట్గా సంస్థ దగ్గర, మాటువంటి సంస్థల దగ్గర ఉండాలి చరిత్రలో. ఇందులో మాట్లాడిన ముఖ్యమైన విషయాలని ఇద్దరి ఈ యొక్క సంస్థ అధినేతలు దీన్ని ఒక పుస్తక రూపంగా మీరు తీయగలిగితే బాగుంటుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం కావాలని, ముఖ్యంగా ఇక్కడ తల్లిదండ్రులను కూడా చూడడం సంతోషం కాబట్టి, ఇటు తల్లిదండ్రులకు ఈ భావన ఉన్నప్పుడే ఆ పిల్లలను కూడా ఈ విషయంలో ఎంకరేజ్ చేసి, పోటీ ప్రపంచంలో చదువులు అకాడమిక్ ఇంజనీర్నో డాక్టర్నో చేయాలన్న భావనలో పొద్దున్న కనుక స్కూల్కు పంపించడంతో పాటు హోంవర్క్తో మునిగిపోయేటువంటి చదువుల సిస్టంలో ఉన్న మన వాళ్ళము తల్లిదండ్రులు ఇటువంటి కార్యక్రమాలకు రావడం, వారు ఖచ్చితంగా వారికి సంతృప్తి చెంది ఎంతో కొంత ఇంకా ఈ వేదిక మీద తీసుకెళ్తే ఖచ్చితంగా వారి పిల్లలతో పాటు సమాజంలో పిల్లలకు కూడా ఇటువంటి అలవాటును దగ్గర చేస్తారని భావిస్తూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.